నమస్తే మేడం, మీ పేరండి? గంగాభవాని. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మిషన్ బిల్డ్ అయిపోయిన ఒక ప్రాజెక్ట్ని అయితే చేపట్టారు. దీని ప్రకారం ఏంటంటే రాష్ట్రంలో నిధులు లేవు, డబ్బులు లేవు, డబ్బుల కొరత ఉందని చెప్పి విలువైన భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటిని నమ్మి రాష్ట్ర అభివృద్ధి చేస్తాను, నవరత్నాలు అమలు చేస్తానని అంటున్నారు. దీనిపైన అసలు మీ అభిప్రాయం ఏంటి మేడం? నమస్తే అండి. విలువైన భూములు అమ్ముతామంటున్నారు, బాగానే ఉంది. నాకైతే ఎక్కడో సంగతి తెలియదు, కానీ ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ ఉంది, పక్కన దగ్గరలో ఉంది నాగార్జున యూనివర్సిటీ. ఇప్పుడు మామూలుగా కుటుంబానికి ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంతవరకు చదువుకుంటున్నారు. రేపు ఇంతవరకు కొన్ని గ్రూపులే ఇప్పుడు వరకు ఉన్నాయి. ముందు టెక్నాలజీ పెరిగి ఇంకొన్ని గ్రూపులు వచ్చి కొత్త సబ్జెక్టులకి కొత్త కాంప్లెక్స్లు కట్టాలంటే, కొత్త బిల్డింగ్లు కట్టి కొత్తగా ఏమైనా చేయాలంటే ఎక్కడ తెస్తారు? అప్పుడు భూమి లేదు, ఈ పిల్లలు ఎక్కడ చదువుతారు? మా పిల్లలే నువ్వు ఇప్పుడు అమ్మేస్తున్నావు, మాకు 10 అమ్మఒడి కింద మాకు 15,000 ఇస్తున్నావు. రేపు మా పిల్లలు మేము కోర్టులు పెట్టి చదివించుకోవాలా? అదే భూమి ఉంటే వాళ్ళు బిల్డింగ్ ఫండ్ అయ్యేది కదా మాకు. ఇప్పుడు మేము మా పిల్లల్ని విజయవాడలో చదివిస్తున్నాం, వాళ్ళు బిల్డింగ్ ఫండ్ వేస్తున్నారు. అలాగే రేపు మేము గవర్నమెంట్ కాలేజీలో కూడా మీరు బిల్డింగ్ ఫండ్ వేస్తే 1,00,000 పెట్టి బిల్డింగ్ కట్టి దానికి మా చేత 1,00,000 కట్టించుకుంటే మేము ఎక్కడ? అదే భూమి ఉంటే ఆ రోజు 1,00,000 మమ్మల్ని అడగరు కదా. భూమి అమ్మకుండా మీరు చేత అయితే సంపద సృష్టించి మీరు బాగు చేయండి తప్ప మాకు అమ్మఒడి పథకాలు వద్దు, లేకపోతే ఇంకోటి మాకు అవసరంలో. మా భూములు, ఈ రాష్ట్రంలో ఉన్న విలువైన భూములు కాపాడి మీకు చేత అయితే మీరు ఏమన్నా బిజినెస్లు చేసి సొంతంగా సంపాదించి అమ్మఒడి పంచితే సంతోషపడతాను తప్ప ఇవి మాత్రం ఇలా అమ్మి పంచడం అది భావ్యంగా లేదు. మేడం, అమరావతి రాజధానిపైన అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయితే ఉన్న పనులన్నీ ఆపేశారు, కొత్తగా ఏం మొదలు పెట్టలేదు. రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లో అమరావతిని రాజధానిగా కూడా గుర్తించారు. మీరేమంటారు మేడం, అసలు అమరావతి గురించి జగన్ గారు వైఖరి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు మేడం? 2018 డిసెంబర్ వరకు మీరు అమరావతి వాసులా అన్నారండి. ఇవాళ వచ్చేసరికి అయ్యో మీరు అమరావతి వాసులు, మీ పరిస్థితి ఏంటి, మీ పొలాలు పోయినాయి, మీరు ఎలా బతుకుతారని అడుగుతున్నారు. మా మీద మాకే జాలి కడిగే పరిస్థితులను తీసుకొచ్చారు ఈరోజు. అమరావతి అమరావతి లేదంటారు ఒకళ్ళు, ఒకళ్ళు ఉంటుందంటారు. ఎప్పుడు అది ఉంటుందా ఉండదా? సరే ఉంటుంది. నిన్న కేంద్రం ఒక చిత్రపటంలో చూపించింది, ఎట్టకట్ల మాట్లాడారు, ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు ఇవాళైనా అది ఉంది అనేది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారా? ఎప్పుడు మాట్లాడతారు? అమరావతి ఉందా లేదా, చిత్రపటంలోనైనా ఇక్కడ అభివృద్ధి ఉందా లేదా, మేమేంటి, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, అంతే. అసలు ఈ భూములే రాజధాని ప్రాంతానికి అనువైంది కాదు, వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికో మేలు చేయడం కోసం ఇక్కడ రాజధాని పెట్టారని అంటున్నారు. మీరేమంటారు మేడం దీని గురించి? అమరావతిలో భూములే అనువైనవి కాదు అంటే 100 అడుగుల లోతు నుంచి పునాది వేసుకొచ్చి ఇంకా కట్టాల్సింది పైనే కదా. పై టవర్లు వేయటానికి ఇంకా అనువైనది ఎక్కడ ఇద్ది? రాజధాని టవర్స్ ఆల్రెడీ అయిపోయినాయి, ఇంక కట్టుకోవాల్సింది మేము రైతులు. మా భూములు, మేము బిల్డింగ్స్ మేము అభివృద్ధి చేసుకోవాల్సింది. ఇంకా ఇప్పుడు టవర్లు వేసేది వేయకపోతే అది గవర్నమెంట్ చేతిలో ఉంది. మీరు దయచేసి ఆ రోడ్లు అవి పూర్తి చేసి మా ప్లాట్లు మాకు అప్పచెబితే, అభివృద్ధి అవినా అవ్వకపోయినా మా ప్లాట్లు మీరు రోడ్లు వేసి చూపిస్తే మా ప్లాట్లో మేము పొలమన్నా పండించుకుంటాం. అర్థమైందా? బిల్డింగ్ కట్టుకునే స్తోమత లేనప్పుడు తోటకూర కరేపాకు పండించుకొని తింటాం. ఏం చేస్తున్నాం మరి? తిండి లేని పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఎవరమ్మా?